వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, మీడియం సైజ్ ముల్లంగి 3, వాటిని ఈ విధంగా మనం పలచగా కట్ చేసి పెట్టుకోవాలి. దలసరిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోకూడదు, పలచగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి. పచ్చిమిర్చి 6, ఇవి మనకి కారానికి తగ్గట్టు తీసుకోవాలి. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత అందులో జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్రని యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేసుకోవాలి. ఈ విధంగా ముల్లంగి ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత మనం అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఐదు నుండి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముల్లంగి ముక్కలన్నీ కూడా ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి. ఈ విధంగా ముల్లంగి ముక్కలు మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ముక్కలన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు అలాగే చింతపండుని కూడా యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఈ విధంగా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసాం. తాలింపు బాగా వేగిన తర్వాత దీన్ని మనం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ చివరగా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి చట్నీ మనకి రెడీ అయింది. దీన్ని మనం రైస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.